తిరిగి స్వాగతం. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నేడు ఆక్స్ఫర్డ్ విద్యార్థులకు స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా చిన్నారులకు పలు అంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటుగా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు ఎదికేందుకు దోహదపడతారని, క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటుగా మానసిక వికాసం కూడా కలుగుతుందని అన్నారు. స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నాము అందరి పిల్లలకి. సో అనేక యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. 100 మీటర్స్, 200 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, అన్ని ఈవెంట్స్. సో ఈ ఈవెంట్స్ ద్వారా పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఉంటుంది వాళ్ళకి, బోత్ స్పోర్ట్స్లోనే యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా బాగా ఎనర్జెటిక్గా బాగా బాగా ఫుల్ ఎనర్జీతో పార్టిసిపేట్ చేస్తున్నారు కిడ్స్ అందరూ కూడా. సో ఇట్ ఈస్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ఆల్ అవర్ స్టూడెంట్స్, సో దట్ ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్. కాంగ్రెస్ పార్టీ నాయకులు నగరంలో ధర్నా చేపట్టడం హాస్యాస్పదంగా ఉన్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. స్థానిక అరండలపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీని విమర్శించడానికి ఈ ధర్నా చేశారన్నారు. ఇటువంటి ధర్నాలు రాష్ట్రం విడిపోక ముందు సోనియా గాంధీ ఇంటి వద్ద చేసి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేదే కాదని, ప్రజా సంక్షేమం పట్టని పార్టీలకు అధికార పార్టీని విమర్శించే హక్కే లేదని మంత్రి అన్నారు. అరండంపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ నాయకులు నిన్న యూనివర్సిటీ ఎదుట చేసిన ధర్నా కేవలం రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. రాష్ట్రాన్ని విడదీసి కట్టుబట్టలతో పంపినప్పుడు వారికి ప్రజా సంక్షేమం గుర్తుకు రాదా అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ నమ్మరని, వారు ఇటువంటి అర్థం లేని విమర్శలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఒక సీటు కూడా గెలుచుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 13 జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా వార్డులో కూడా గెలుచుకోలేనటువంటి దుస్థితిలో ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి పని బాట లేదు, అధికార పార్టీని విమర్శించడం కోసం గుంటూరు వచ్చి ధర్నా చేయటం చాలా బాధాకరం. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని విడిగొట్టక ముందు సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తుంటే ఈరోజు రాష్ట్రం విడిపోయేది కాదు, ఆంధ్రప్రదేశ్కి ఇన్ని కష్టాలు వచ్చేవి కావు, ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్ల లోటు బడ్జెట్ అప్పచెప్పేవాడు కాదు. ఆ రోజు దద్దమంగాగా రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో ఉన్నారు, ఢిల్లీపై పోరాటం చేసే పనిలో లేరు, ఉన్న 4 రోజులు చికెన్ కాడికి దోచుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప రాష్ట్రాన్ని కాపాడదాం, ఢిల్లీపై ధర్నా చేసి కట్టుబట్టలతో బయటికి పంపించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినటువంటి సోనియాకి ధర్నా చేసేనా బుద్ధి చెప్తా అనేటువంటి ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరైతే అక్కడ కూర్చున్నారో రఘువీరారెడ్డి దగ్గర నుంచి ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి నాయకులందరూ ముందు దానికి సమాధానం చెప్పాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జవార్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నాయక్ తెలిపారు. జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం ద్వారా రూరల్ ప్రాంతాలలోని చిన్నారులకు వైద్య సహాయం అందజేస్తున్నామన్నారు. పిల్లల తల్లిదండ్రులతో పాటుగా పాఠశాల అధ్యాపకులు కూడా వైద్య పరీక్షలకు చిన్నారులు హాజరయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో
मरी अमलवुतुन्ना बड़ी पिल्ललकु आरोग्य कार्यक्रमालु अंदुलो मुख्यंगा ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మరి అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుంది. ప్రతివేట రెండు సార్లు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి అక్కడే వైద్యం చేస్తూ మరి పెద్ద డాక్టర్ల అవసరమో వైద్య నిపుణుల అవసరం అయితే వాళ్ళను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు పంపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జాతీయ పిల్లల ఆరోగ్య కార్యక్రమం అనే ప్రోగ్రామ్ ద్వారా మరి పల్లెటూర్లలో స్క్రీనింగ్ ద్వారా ఎన్నుకోబడిన విద్యార్థులను మరి అనారోగ్యం పాలైనట్లయితే వాళ్లకు శస్త్రచికిత్సలు అదేవిధంగా వైద్య సేవలు ప్రత్యేకమైన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ఇక ముందు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితోనూ అదేవిధంగా పిల్లల విభాగాధిపతి మేడం గారితో మాట్లాడటం జరిగింది. త్వరలోనే ఈ వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని కోరుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం కూడా ఈ పిల్లలకు స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్నాయా లేదా అనేది చూడాలి. ఈ స్క్రీనింగ్ టెస్టులు మీ పరిధిలో ఉండే వైద్యాధికారులు అంటే అక్కడ ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు వచ్చి ప్రతి గురువారం రోజు స్కూల్ హెల్త్ డే అనే ప్రోగ్రాంలో ఇది చేస్తారు. అదే రోజు వాళ్ళకు మిడ్ డే మీల్ తర్వాత ఐరన్ పోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కూడా ఇస్తారు. ముఖ్యంగా పిల్లల్లో రక్తహీనత నివారణ, డీవార్మింగ్ అంటే ఈ ఉదరకోశంలో ఉండే వివిధ రకాల నులి పురుగులు, కొంకి పురుగులు లాంటివి నివారించడం, తద్వారా రక్తహీనతను నివారించి పిల్లలలో సరిపడ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగేటట్టు చూడటము, అదేవిధంగా వాళ్లకు పోషణ తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత మీద అవగాహన చేయడం కూడా జరుగుతుంది. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్థానిక ఏసీ కళాశాలలో నేడు ఘనంగా ప్రారంభమైన మ్యాథమెటికల్ జాతీయ స్థాయి సెమినార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడతాం, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఐకేపీ ఉద్యోగులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.